ఒక మతం పేరు చెప్పి వాళ్ళని ద్వేషించమని చెప్పే గ్రంథం ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూసారా? కురాన్లో ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు క్రైస్తవ దేశాలన్నీ ముస్లిం దేశాల మీద దాడులు చేస్తున్నాయి, యుద్ధాలు చేస్తున్నాయి. మన భారతదేశ ప్రధాని మోడీకి అయితే క్రైస్తవ దేశాల ప్రధానులు అధ్యక్షులు మన భారతదేశాన్ని బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో, గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే. ఎందుకంటే మనం ఇక్కడ ఇస్లామిక్ ని ప్రోత్సహించలేదు, వారిని చాలా విధాలుగా ఎదుర్కొన్నాం కాబట్టి మోడీ గారికి ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారా క్రైస్తవ దేశ ప్రధానులు అధ్యక్షులు? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఆ దేశాధినేతల స్థాయిలో ఉన్న వాళ్ళు అనేవాళ్ళు దేశం యొక్క ప్రగతి గురించి, లేకపోతే ఆ దేశంలో పెట్టుబడుల గురించి, ఆ రెండు దేశాల మధ్య ఉండే దౌత్యపరమైన సంబంధాలు, రక్షణ పరమైన సంబంధాలు, వీటి గురించి ఆలోచిస్తారు తప్ప ఈ మతం, ఆ మతాన్ని తొక్కేశాడు కాబట్టి ఈ మతాన్ని తొక్కేసాడు కట్ట నేను అనుకోను. ఎందుకంటే అలా అనుకుంటే గనక మోడీ గారు సౌదీ వెళ్ళారు, సౌదీ రాజు మోడీ గారు వెళ్ళినప్పుడు స్వామినారాయణ మందిర్ ఓపెనింగ్కి ఆయన భగవద్గీత నెత్తిన పట్టుకుని మోడీ గారితో పాటు నడిచారు. అంటే మోడీ గారి పట్ల, మన భారతదేశం విశ్వాసాల పట్ల వాళ్ళు కూడా తమ గౌరవాన్ని ప్రకటించారుగా. అంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఈ దేశంలో క్రైస్తవులు తొక్కేస్తున్నారు కాబట్టి అనుకుంటామా? లేదు. అండ్ మోర్ ఓవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఈ మతాలను టార్గెట్ చేసి ఇక్కడ పనిచేయాల, ఇస్లాం ని క్రిస్టియానిటీని. ఆయన స్పెసిఫిక్ గా హిందువులకు కూడా నేను ఈ బెనిఫిట్ చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ మతపరమైన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు. ఈరోజు రామ మందిరం అనేదానికి ప్రారంభోత్సవానికి ఆయన అతిథిగా పిలిస్తే ఆయన వచ్చారు, అంతే తప్ప రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నుంచి ఏం 10 రూపాయలు మనం తీసుకున్నది లేదు కదా. ఆయన మరి హిందువులకు ఏం చేశారు, క్రైస్తవులకు అన్యాయం ఏం చేశారు, ముస్లింలకు అన్యాయం ఏం చేశారు? మన లౌకిక దేశం అంటారు, అందరి సమానంగా చూసి రాజ్యాంగం ప్రకారం ఒక ప్రభుత్వాధినేత ఎంత పారదర్శకంగా ఉండాలో అంత పారదర్శకంగా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. ఆయన మతాలకు అతీతంగా అందరినీ గౌరవించేలా గౌరవిస్తున్నారు. అయితే అప్పుడు దాకా ఉన్న రాజకీయం ఏంటంటే క్రిస్టియానిటీని గౌరవించడం అంటే వాడి చర్చికి పోయేసి సిలువ వేసుకుని బైబుల్ పట్టుకుని నాటకాలు వేయటం, లేదు ఇస్లాం గౌరవించడం అంటే వాడి మసీదుకో దర్గాకు పోయి టోపీ పెట్టుకుని చెద్దరు కప్పుకుని వాడి దగ్గర మోకాలు దండేసి వాళ్ళని మోసం చేయటం, ఇవే కనపడుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఆ వేషాలు తక్కువ వేస్తారు కానీ ఆ మతాల పట్ల గౌరవాన్ని ఎక్కడా తగ్గించలేదు ఆయన. ఆయన అన్నిటి పట్ల గౌరవంగానే ఉన్నారు. అందుకే కదా మిగతా మతాల పెద్దలు కూడా మోడీ గారిని కలుస్తారు, గౌరవిస్తారు, అన్ని చేస్తారు. సార్, ఇప్పుడు రైట్, ఇంకొక విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లవ్ జిహాద్ అనే టాపిక్ ఇన్నాం, అక్కడ ముస్లింల అబ్బాయిలు ఎవరైతే హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని చంపేస్తున్నారు, అదే విధంగా క్రైస్తవ అమ్మాయిలు హిందూ అబ్బాయిలను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్నారా, ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాం కాదండి, జరుగుతున్న వాస్తవం కదా, దానికి ఏదైనా పేరుందా? ఇప్పుడు మీరు లవ్ జిహాద్ అని చెప్పారు, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలని ఇచ్చేస్తున్నారని చెప్పేసి, ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలని పడేయటం మాత్రమే కాదు, ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలని ట్రాప్ చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మీకు 2017 లో నరేంద్ర మోడీ గారి మీద హత్యాయత్నం చేస్తున్నందుకు ఇస్రత్ జహాన్ అని చెప్పేసి ఒకళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపారు, వాళ్ళతో పాటు ఇంకొక అతన్ని ఇచ్చేసారు, జావేద్ అనే అతను కూడా అరెస్ట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు అతను. ఆ జావేద్ అసలు పేరు ఏంటి? ప్రాణేష్ పిళ్ళై. ఆ ప్రాణేష్ పిళ్ళై అనే అతను సాజిద అనే ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ అమ్మాయి ద్వారా మతం మారి అతను సాక్షాత్తు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారిని చంపడానికి ప్లాన్ చేశారు. ఒక హిందువే మరి ప్రేమ కోసం మతం మారాడే. ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఐసిస్ లో చేరడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు, ఒమర్ అని చెప్పేసి, ఆ ఐసిస్ అని ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది కదా సిరియాలో, ఆ ఐసిస్ లో చేరడానికి వెళ్ళాడు. ఆ వెళ్లే వ్యక్తిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అతను అసలు పేరు సుబ్రహ్మణ్యం. మరి అతను ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఈ విధంగా ముస్లిం ఆడపిల్లలు హిందూ అబ్బాయిలు లవ్ చేసి అతను వాళ్ళని తీవ్రవాదులుగా మారుస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా మతం మార్చి సరిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ముస్లిం అమ్మాయిలు వాళ్ళు కూడా లవ్ జిహాద్ లో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నారు. ఇక్కడ ఇది మాత్రమే కాదు, ముస్లిం అబ్బాయిలకి హిందూ అమ్మాయిలకి మధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జ్ కనెక్షన్ వేస్తుంది ఎవరు? వాళ్ళే మధ్యలో ముస్లిం స్నేహితురాళ్లతో. చాలా మంది ఏమనుకుంటారంటే మా అమ్మాయి ముస్లిం అబ్బాయిలతో మాట్లాడదండి, ముస్లిం ఫ్రెండ్స్ ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళే లింక్ పెట్టిస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పండగలు కానీ సెలవుల్లో ఇంటికని పిలవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళని మరుదుల్ని భావాల్ని పరిచయం చేయటం, వాళ్ళని అక్కడికి ఇక్కడికి తిప్పేలాగా చేయటం, వాళ్ళ మధ్య ఎగ్జాజరేషన్ క్రియేట్ చేయటం, ముస్లిం అబ్బాయిలతో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి లేని మాటలన్నీ కల్పిస్తూ హిందూ అమ్మాయిలను వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా చేయటంలో వాళ్ళ పాత్ర కూడా చాలా పోషిస్తున్నారు.